ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు బొట్టు, సిలువ బొట్టును ప్రతిపాదించి అనేక సభలు నిర్వహించి మీరు జరిగించినారు. ఆ సమయంలో మీరు పదే పదే ఒక మాట పలికారు, ఏంటంటే ఈ సిలువ బొట్టు అనేది మా ఇంట్లో మేము పెట్టుకుంటున్నాము అని మీరు పలికారు. అయితే ఇంట్లో పెట్టుకుంటున్నామని ప్రకటిస్తున్నారు ఓఫిర్ గారు, మరి ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటే రైట్ అవుతుందా, ఇంట్లో వ్యభిచారం చేస్తే రైట్ అవుతుందా, అట్లనే సిలువ బొట్టు మా ఇంట్లో మేము పెట్టుకుంటున్నామంటూ అంటున్నారేంటి అంటూ ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నారు. అదే ఆ ముత్తయ్య జెరూసలేం మత్తయ్య అంటున్నాడు. ఆ ముత్తయ్య పెట్టినటువంటి పోస్ట్ అది. దీనికి మీరేమంటారు? నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటే తప్పు, ఎందుకంటే రాజ్యాంగంలో ఆత్మహత్య తప్పు అనే సంగతి రాయబడి ఉంది, బైబిల్ ఖండిస్తుంది, మత గ్రంథాల్లో కూడా రాయబడి ఉంది. ఏ మత గ్రంథం కూడా ఆత్మహత్యను మహాపాపం అని అంటుంది, రాజ్యాంగం కూడా అది నేరం అంటుంది. అయితే ఇంట్లో బొట్టు పెట్టుకున్న దాన్ని సూసైడ్తో పోల్చిన వాడికి వాడికి మైండ్లో వాడికి తలకాయలు మనిషి మీద పంది మీద ఉందని అర్థమవుతుంది. నువ్వు సూసైడ్ చేసుకున్న దానికి, భార్యను కొట్టి చంపడానికి, ఇంకా వేరే వేరే తప్పుడు పనులకు ఈ బొట్టును ఎట్లా నువ్వు సమానంగా పోల్చి చెబుతా, సాదృశ్యం సరిపోదు కదా. బొట్టు పెట్టుకోవడము ఈజ్ ఈక్వల్ టు ఆత్మహత్య, బొట్టు పెట్టుకోవడం ఈజ్ ఈక్వల్ టు వ్యభిచారం అంటున్నారు వాళ్ళు. అంటే మరి హిందూ మతాన్ని మొత్తాన్ని దూషించినట్టేగా వాళ్ళు, తప్పు కదా. ఇప్పుడు బొట్టు పెట్టుకుంటున్న వాళ్ళందరూ వేషాలు అంటున్నారా వాళ్ళు? వాళ్ళు చెప్పింది మన మీడియాలో ఉన్నాయి కదా, వాళ్ళ మీద సైబర్ క్రైమ్ బుక్ అయింది. కోట్ల మంది మహిళలు మన భారతదేశంలో బొట్లు పెట్టుకుంటున్నారు, ఎన్నో లక్షలాది మంది రోమన్ క్యాథలిక్ క్రైస్తవ మహిళలు కూడా బొట్లు పెట్టుకుంటున్నారు. వీళ్ళందరినీ వేషాలు అనేసాడు ఆయన, కాబట్టి దాని మీద తప్పకుండా కేసు నడుస్తుంది. ఆయన వదిలేదు లేదు, కాబట్టి అది ఆయన లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతున్నాడు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు పెట్టుకోకు, ఇష్టమైతే పెట్టుకోమని చెప్పి వద్దంటానికి వాళ్ళెవరు? అంటే ఇంట్లో వ్యభిచారం చేస్తే నా ఇంట్లో నేను చేసుకుంటే నష్టం ఏంటి, ఇంట్లో నేను నరహత్య చేస్తే తప్పేంటి అని అని అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇంట్లో చేస్తే దేవుడు ఒప్పుకోడు, తప్పు చట్టం ఒప్పుకోదు. చట్టం బొట్టునెప్పుడు ఖండించలేదే. ఇప్పుడు బొట్టు పెట్టుకోవడం తప్పు నేరమని ఇండియన్ పీనల్ కోడ్లో ఎక్కడన్నా రాజ్యాంగంలో శిక్షాస్మృతిలో రాయబడి ఉంటే అప్పుడు మనం మాట్లాడాలి. ఏదైనా ఒక మత గ్రంథం ఖండించిందా పోని, బైబిల్ ఖండిస్తే మాట్లాడాలి. కానీ బైబిల్ ఖండించలేదు, రాజ్యాంగంలో ఖండించబడలేదు, దేశంలో ఉన్న ఆచారము, ఎవరి మతానికి అనుగుణమైనటువంటి సింబల్ వాళ్ళు పెట్టుకుంటున్నారు, వైష్ణవులు నిలువ బొట్టు, శైవులు అడ్డ బొట్టు పెట్టుకుంటున్నారు, క్రైస్తవులు శిలువాకారం ఇంటి మీద గుడి మీద ఎక్కడ గేట్ మీద పెట్టుకుంటూనే ఉన్నారుగా. అదే నుదుట పెట్టుకుంటే పెట్టుకుంటాను ఒక పిలుపునిచ్చాం మనము, అవకాశం ఉంటే మీకు ఇష్టం ఉంటే పెట్టుకోండి, కానీ హిందువుగా కనిపించే బొట్టు కాదు, క్రైస్తవుడిగా కనిపించే బొట్టు పెట్టుకుని అని చెప్పాము. అది ఇంట్లో ఒక వ్యభిచారం జరగడంతో ఎలాగ దీన్ని సమానం చేస్తారు? తలకాయ లేదు అసలు, చాలా తప్పది. బొట్టు అనేది ఒక వ్యభిచారము అని వాడు అనడమే వాడికి దయ్యం పట్టిందని అర్థం. మత మూర్ఖుడు, మతం మౌఢ్యం బాగా నెత్తికెక్కింది. ఇతర మతాలంటే గౌరవం లేదు, అందరినీ ప్రేమించి చేరదిద్దామని ప్రేమ లేదు, అందులో నా మీద నిష్కారణ ద్వేషము, ఇది చాలా దూరం వెళ్ళిపోతుంది. నా ఖయామత్గా దీని తాకా తీర్పు దినం దాకా నేను ఉన్నా నేను పోయినా నా శిష్యులు కూడా వాడిని వదలరు. ఓకే సార్, ఓకే.